ప్రియ మిత్రులందరికి నమస్కారం మరియు శుభోదయం. రమేష్ నేలం హైదరాబాద్. ఇవాళ మే నెల 4వ తేదీ శనివారం 2024. నేటి విశిష్టత: ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, గేయ రచయిత శ్రీ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తోంది కలం గళం పరిమళం. శ్రీ సాయిరాజు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు 1947 మే 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ముద్దుబిడ్డ పుట్టిన 100 రోజులకే భారతమాత స్వేచ్ఛను చూసిన భాగ్యశాలి శ్రీ దాసరి నారాయణరావు గారు. ఎన్నో కష్ట నష్టాలను అధిగమించి స్వయం శక్తితో తన జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసుకున్న ఈ అదృష్టవంతుడు బీఏ చదువుతున్న రోజుల్లోనే రచయితగా, నటుడిగా రంగస్థలంపై రాణించారు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను, వస్తానని, వస్తానని నేను, వస్తానని. తలపుల తలుపుకు తనువిచ్చి, వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి, వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సరే, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది మూడు నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని, ఎవరున్నారని, ఉన్నానని నేను, ఉన్నానని. ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయమేనక. సారే, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే
లోకనందను. ఆగదు ఆగదు. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ జీవితం. అంకితం నీకే అంకితం ప్రియా, కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత. నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ, స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది, స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం. జయదేవ శ్లోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప, స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రళయం పుడుతుంది, కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే, ఆ గోపుర కలశం నీవైతే, పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం. అంకితం నీకే అంకితం, నూరేళ్ళ జీవితం. అంకితం నీకే అంకితం ప్రియా.
ఏటి ఒడ్డున ఇల్లేల మనకంత ఈ ఉంటివానికి నీదంత ఇల్లంట ఆ ఇల్ట గోరంత దీపమై నేనుంట సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో సాధక బాధకాలని చవిచూసి రాటుదేలారు. దర్శకుడిగా తొలి చిత్రంతో నంది పురస్కారంతో పాటు అటు పరిశ్రమకు ఇటు ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. హీరోలు రాజ్యం మేలుతున్న రోజుల్లో తన కలంతో, కథల బలంతో, దర్శకత్వపు నైపుణ్యంతో, వైవిధ్యభరితమైన కథాకథనాలతో చిన్న చిన్న చిత్రాలకు పెద్ద విజయాలను, పెద్ద హీరోలకు ఘన విజయాన్ని సాధించి పెట్టారు దాసరి నారాయణరావు. పద్మాత్మరావు గారిని ఒక ఆయన అన్నారు, వారి అమ్మాయి రాణికి నాకు. ఇదేమిటి చెప్పకు, గ్లోబ్ ఈ గ్లోబ్ లో ఏముంది చెప్పు. ప్రపంచం. అలా కాదు, మామూలుగా ప్రపంచం. కరెక్ట్. ఈ ప్రపంచంలో మన దేశం ఎక్కడుందో చెప్పగలవా? మెల్లిగా చెప్పండి. నథింగ్ డూయింగ్ చెప్పాలి. నేను చెప్పలేను. చెప్పలేవు. కరెక్ట్. ఆ గోడ మీద ఏముందో చెప్పగలవా? ప్రపంచ పటం. అందులో మన దేశం ఎక్కడుందో గుర్తించగలవా? ఓయ్, కళ్ళు మూసుకొని కూడా గుర్తించగలవు. ఏది గుర్తించో చూస్తాం. గుడ్. ఎలా చెప్పగలిగావు? ఒకే చోట నిలకడగా ఉంది కనుక. కరెక్ట్. నిలకడగా ఉన్న ప్రపంచంలో తప్ప మారుతున్న ప్రపంచంలో మన స్థానం ఏమిటో నువ్వు గుర్తించలేకపోయావు అన్నమాట. ఈ అణుయుగంలో అతివేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మన స్థానం ఏమిటో గుర్తించగలిగినప్పుడే మన సార్థకత, మన ప్రత్యేకత. అండర్స్టాండ్? గుడ్. బైది బై, వీడు ఎక్కడ? వీడే డాడీ. నా సుపుత్రుడు. ఓ అన్నయ్య. నువ్వేనా? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. పెంచేదెట్లా గంపెడు మంద, పెట్టలేక మన పని గోవింద, పెట్టలేక మన పని గోవింద. కలిగిన చాలును ఒకరు ఇద్దరు, కాకుంటే ఇంకొక్కరు, కాకుంటే ఇంకొక్కరు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. ఇద్దరు ముగ్గురు కనబలసిందే బుద్ధుడా, జవహరా, గాంధీజీ కాకూడదా? ఎందెవరైనా అవుతారు
అవుతారవుతారు, బొచ్చలిచ్చి బజారుకు తరిమితే అవుతారవుతారవుతారు, బిచ్చగాళ్ళ సంఘానికి నాయకులు అవుతారవుతారవుతారు, తిండికి గుడ్డకు కరువై కడుపు మండి విషం తిని చస్తారు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. ఎవరికి వారే ఇట్లనుకుంటే ఏమైపోవును మన దేశం, ఎప్పుడు తీరును దారిద్ర్యం, ఇంకెప్పుడు కలుగును సౌభాగ్యం, కణాలందుకే హిత సంతానం కావాలిది అందరికీ ఆదర్శం. నాకొక పీడర మీ తాతయ్య చావగొట్టి పాతెయ్యడానికే ఈ గొయ్య. బాబు బాబు నీకెందుకురా ఆ గొయ్య? నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా. తాతకు వారసుడు మనవడేగా, ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా ఒకటేగా. పెద్దలనే సరిదిద్దేవాళ్ళు ఇలాంటి ఒకరిద్దరు చాలు, కనిపించిన వాళ్ళు తరిస్తారు దేశానికే పేరు తెస్తారు, వారే పేరు తెస్తారు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీరికి పేరేది పుట్టే వారికి చూడేది. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీరికి పేరేది పుట్టే వారికి చూడేది, వీరికి పేరేది పుట్టే వారికి చూడేది. మీరు రిపోర్ట్ ఇచ్చింది నా ఒక్కడికి మాత్రమేనని తెలుసు, అందుకే మీ అమ్మాయిని జైల్లో పెట్టకుండా తీసుకొచ్చి మీకు మాత్రమే అప్పగిస్తున్నా. మీరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారని తెలుసు, అందుకే మీ అమ్మాయిని ఏ పార్కుకో తీసుకెళ్లి జెట్టు బాడి నలిగిపోకుండా తీసుకొచ్చి మీకు అప్పగిస్తున్నాను. మీరు లోపలికి రమ్మంటారని తెలుసు, అందుకే తాళాలు బయటే ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మీరు కానీ నన్ను కానీ ఏమాత్రమైనా కానీ ఎప్పుడైనా కానీ ఎలాగైనా అనుకున్నా కానీ నేను వచ్చాను. అమ్మమ్మమ్మమ్మ నువ్వు కానీ నన్ను కానీ ఏమన్నా అనుకుని కానీ వెళ్ళిపోతానంటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. రాబాబు రా కూర్చో 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 అమ్మాయి ఇలా చూడు బాబు, చేసిన పాపం చెబితే గాని పోదంటారు. మొట్టమొదటి వీడేమిటి నా కూతురుతో పెళ్ళేమిటి, ఏమైనా సరే కుదరదు అని గట్టిగా సెపరేట్ చేసేద్దామని అనుకున్నాను. ఒక పార్టీని తెల్లారేసరికి 10 పార్టీలుగా ఎడగొట్టేయగలిగే నాకు ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మా అమ్మాయి నీ కోసం నన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయమని తెలిసిపోయింది. మరి మీరు కానీ నాకు కానీ తెలియకుండా పెళ్లి చేసేసుకుంటే నేనేమైపోతాను? ఒట్టి వేధవైపోతాను. మంచి మాట అన్నావు. పైగా మీ ఇద్దరు పెళ్లి నేను పాడు చేసి ఒకనాటి అక్బర్ లాగో దేవదాసు బాబులాగో లైలా మజ్ను బాబులాగో తయారైపోయి మరి నేను పోయిన తర్వాత ఈ మన కథను సినిమాగా ఎవళ్ళైనా తీసి అందులో నన్ను విలనగా చూపెడితే సినిమా చూడడానికి నాడోళ్ళంతా నన్ను కూతురు తిడితే ఎందుకు వచ్చిన గొడవ? ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుంది. మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయం. నిజంగానే. కానీ ఒక చిన్న సంగతి, ఇదేం ఫిట్టింగ్ కాదు సుమా.
ఆ పాపారాయుడికి మేము ఎప్పుడు ఎక్కడ ఏం చేశామో గాని మా మీద తోచపోవంలాగా పగబట్టాడు. ఏ రోజు ఎటు వెళితే ఎక్కడ కాటేస్తాడోనని అడిగి చస్తున్నాం. అంచేత అమ్మాయితో నీకు పెళ్ళయ్యాక మీరు ఎక్కడ గాని ఈ ఇంట్లో గాని ఉంటారో లేక నన్ను గాని మీ ఇంట్లోకి గాని తీసుకెడతారో నీ ఇష్టం, నీ ఇష్టమే. కళ్యాణ ఘడియ ఎప్పుడు వస్తే అప్పుడు పెళ్ళి. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురు ఏమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురు ఏమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. లేత బుక్క చూస్తే నెవర బుద్ధి, లేత బుక్క చూస్తే నెమర బుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా, మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా, సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురు ఏమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురు ఏమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. Thank you.
ఎప్పుడో ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు, ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు. చంద్రలేఖవా శశిరేఖవా భద్రకాళివా చండీ ప్రియవా. మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న సూపులన్నీ అదో మాదిరి. మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న సూపులన్నీ అదో మాదిరి. ఆపై ప్రతి రాత్రి కలల రాత్రి అవి చెదరగానే కలల రాత్రి. ఆపై ప్రతి రాత్రి కలల రాత్రి అవి చెదరగా కలల రాత్రి కథల రాత్రి ప్రేమ కథల రాత్రి కలక రాత్రి బరువు రాత్రి గుండె బరువు రాత్రి. ఎప్పుడు ఎక్కడా ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు, చంద్రలేఖవా శశిరేఖవా. రోజు రోజు కది మరీ దగ్గరవుతది, ఊరుకుంటే మీద పడతది. ఊరుకుంటే మీద పడతది మీద పడతది మోజు పడతది పెళ్లి మోజు పడతది గట్టి పడతది కట్టమంటది తాళి కట్టమంటది. ఎక్కడా ఎప్పుడు ఎప్పుడో కలిసినట్టు ఉన్నది నాకు, భద్రకాళివా చండీ ప్రియవా. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడిగా 151 చిత్రాలు, ఫలితంగా గిన్నీస్ బుక్లో సముచిత స్థానం. నటుడిగా 66 చిత్రాలు, నిర్మాతగా 53 చిత్రాలు, రచయితగా 250 చిత్రాలు, గే రచయితగా 1000కి పైగా పాటలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పురస్కారాలు, రఘుపతి వెంకయ్య ఎన్టీ రామారావు పురస్కారాలు, జాతీయ స్థాయిలో సత్కారాలు, ఇవన్నీ దాసరి ప్రతిభకు నిదర్శనాలు, నీరాజనాలు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర ప్రభుత్వంలో అమాత్యవర్యులుగా ఈయన అందించిన సేవలు గణనీయాలు, స్మరణీయాలు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా,
కథారచయితగా, సంభాషణకర్తగా, గీత రచయితగా, పత్రికాధిపతిగా, సంపాదకుడిగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఆ మేధావి 2017 మే 30వ తేదీన పరమపదించారు. ఆ రత్నాన్ని ఆయన మాటలు పాటలతో ఈ పూట కొన్ని సందర్భోచిత సంభాషణలు పాటలు ఈ పూట విందాం. సమర్పణ రమేష్ నీలం హైదరాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి, ఐ మీన్ నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు. ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి ముగ్గురు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కర్. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, 1 మినిట్. హలో ప్రియా, జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికి 3-4 రోజులు టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఆవిడ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 ఇయర్స్, 50 సంవత్సరాల కాపురం చేయాలి. అటువంటిది నువ్వేమిటో తెలియకుండా, నేనేమిటో తెలియకుండా సడన్ గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరిని గదిలోకి తోసేస్తే, అందుకే కోపం వచ్చి నేను రాలేదు. చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి, థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చెయ్యాలి. ప్రియా, అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది ఆడపిల్లలతో పరిచయం ఉంది. రేపు పెళ్ళైన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియొచ్చు, తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను తిట్టొచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్పు. అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగచ్చు. యూఆర్ రైట్. మరి ఈ డబ్బు పొజిషన్ పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు. వాళ్ళంతా జారిపోయిన తర్వాత, నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాను. పైగా మా ముసలిది కోడలు కావాలి, కోడలు కావాలి, కోడలే లేకపోతే తస్తాను అంటుంది. చచ్చేది ఎలాగో వస్తుంది, ఆ తావడం ఈ కారణంతో ఎందుకు చావాలి, అందుకని పెళ్లి చేసుకున్నాను. చూడు, నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను. ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావా నేను అనుకోను. ఎందుకంటే మొగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ. మరి ఇన్ని విన్న తర్వాత కూడా, పతియే ప్రత్యక్ష దైవం, మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టులే. నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం. బట్ నన్ను నువ్వు నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి 3 డేస్ 3 రోజులు టైం ఇస్తున్నాను. సారీ. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి సాగే పువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ పొట్టేమో ఎర్రబడ్డది. విజయగాలుల తాకిడి సాగే గుమ్మల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం
రంగు వాకిలిలో పసుపారబోసినట్టు నుదుటిపై కుంకుమ దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆలడుమ బొట్టేమో ఎర్రబడ్డది తల నిండా కనకాంబరం ఎట్టినట్టు ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది అలజడి రమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వెలుగుతూ నీడకు
ఒట్టి ఉందాము తరగటనే. ప్రతి జన్మ జన్మకు మరల తిరగ వ్రాసుకుందాము. శ్రోతలు, శుభరాత్రి కార్యక్రమంలో ఈ పూట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయన నిర్మించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల నుంచి పాటలు సంభాషణలు వింటున్నారు. కార్యక్రమ సమర్పణ రమేష్ నీలం హైదరాబాద్. Hey.
అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన మందారమాల సౌందర్యము సౌశీల్యము నిలువెల్ల నెలకొన్న కల భాషినికి అభినందన మందారమాల మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
తలుపు నీ పిలుపు కొరకు పానుకు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నది
తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు. చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు. Thank you.
ఉన్న యుగంలోన డబ్బు లేని దళితుల్లో వందకొకడు చదువుకుంటే పోర్చుకోని గుణమెందుకు? మరి లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో వెయ్యి ఒకడు నౌకరైతే ఏడ్చుకునే బుద్ధెందుకు? పాయసాల జీడిపప్పు తినే వాళ్ళకి సమే, పాయసాల జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు? చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ చేరు చివరలో మా తోకలెందుకు? ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? సర్పంచుల పట్టణాల చైరు మెల్ల సగం మీకే ఇస్తామని సంకలగరవేయమన్రు, సంకలగరవేయమన్రు. శాసనసభ సభ్యుల్లో పార్లమెంటు మెంబర్లు అరా కొరా సీటులిచ్చి ఐసు చేసి పోతన్రు, ఐసు చేసి పోతన్రు. పవరు లేని పదవి కుండే రిజర్వేషను, పవరు లేని పదవి కుండే రిజర్వేషను. ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు? గా ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు? సమే చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో మా తోకలెందుకు? ఈ ఊరు చివరలే మా పాకలెందుకు? భూముల్లో 80% మీవే, మిల్లుల్లో మిషనుల్లో మూడొంతులు మీకిందే, మూడొంతులు మీకిందే. రూపాయ కట్టలన్నీ మీ ఇనప పెట్టెలందే, బంగారం వెండంతా మీ మెడకే మీ కాళ్ళకే, మీ మెడకే మీ కాళ్ళకే. 80% మంది ఎండుకొని చస్తుంటే 20% మీరు దండుకొని బతుకుతుండ్రు, దండుకొని బతుకుతుండ్రు. మా చదువులు మా కొరువులు మీకు ఇస్తామా? మా చదువులు మా కొరువులు మీకు ఇస్తాము. మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా? చౌదరి గారు నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో మా తోకలెందుకు? మీ ఊరు చివరనే మా పాకలెందుకు? పేరేమో సుబ్బిగాడు అయిపోయే, సుబ్బిగాడు అయిపోయే. మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే, మా తమ్ముడు గాడేమో రిక్షాలు దొక్కుతుండే, రిక్షాలు దొక్కుతుండే. మీ అమ్మకు జలుబొస్తే అపోలోలో చేరుతుంటే, మా తల్లికి క్యాన్సర్ అయితే ఆకు పసరు మింగుతుండే, ఆకు పసరు మింగుతుండే. మా బాధలు మా గాథలు దేవుళ్ళకి చెబుదామంటే, మా బాధలు మా గాథలు దేవుళ్ళకు చెబుదామంటే, దళితుడే లేకపాయ. చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు? ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు? ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? మీ పేరు చివరలో జన్మభూమిశ్చ స్వర్గాదపి క
గరియతి వర్గాదపి గరియతి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టే కాలే వరకురా కారుణో తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. చాటు పిండి ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఆకు చాటు పిండి ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు, ఆగితే సాగదు.
వెలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యురాకాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము తమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని జీవికి తప్పదని తెలిసినా ఈ మనిషి తపనాగదు ఈ బ్రతుకు తపనాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము సాగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం అనురాగపు అర్పణలు చనించక మానదు త్యాగం మనసు చెదిరిన ఆగదు త్యాగాభిషేకం